వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిమ్మల్ని అందరినీ చాలా చాలా మిస్ అయ్యాను. కొన్ని రోజుల నుంచి నేను డైలీగా వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు కదా. ఓన్లీ మేము ట్రావెలింగ్లో ఉన్నాం, షిరిడి ఇంకా తిరుపతి అండ్ వైజాగ్ వచ్చేసాను. నేను మీకు వ్లాగ్స్ కూడా షేర్ చేశాను, ఎలా ఉన్నాయో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ రోజు నుంచి మీకు డైలీ కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను, నేను మీతో ఇంకా ఇంకా దగ్గర అయిపోతాను. అండ్ నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మా ఫ్రెండ్ షార్ట్ ఫిల్మ్ని డైరెక్ట్ చేశారు, విధి ఆడిన వింత ఆట. ఆ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది, స్క్రీన్ ప్లే కానీ దర్శకత్వం కానీ చాలా బాగుంది, నాకైతే నచ్చింది. హోప్ మీకు నచ్చితే నా డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ని ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. దాని కాన్సెప్ట్ కూడా బాగుంది షార్ట్ ఫిలింది. ఏదైనా మనకి దక్కాలని ఉంటే అది ఎంత దూరమైనా ఎంత కష్టమైనా మనకి దగ్గరికి వచ్చి చేరుతుందని ఆ చిన్న కాన్సెప్ట్ పెట్టి షార్ట్ ఫిల్మ్ తీశారు, నాకైతే చాలా నచ్చింది. నేను డిస్క్రిప్షన్లో బాక్స్లో పెడతాను, మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆ షార్ట్ ఫిల్మ్లోకి వెళ్ళిపోతారు. ఇంకా టోటల్ మన వీడియోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సింపుల్ కాలేజ్ మేకప్ లుక్ని. చాలా బాగుంటుంది అండ్ చాలా తక్కువ ప్రొడక్ట్స్, బడ్జెట్ ప్రొడక్ట్స్ని నేను యూజ్ చేశాను. ఈ సింపుల్ మేకప్ లుక్ని నేను స్టెప్ బై స్టెప్ నేను మీతో షేర్ చేసుకుంటాను. అంతకుముందు నా ఛానల్ని మీరు కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నా హ్యాండ్స్ని శానిటైజ్ చేసుకుంటున్నాను నేను. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసరికి మాయిశ్చరైజర్. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను బయోటిక్ అడ్వాన్స్ ఆయుర్వేదిక్ మార్నింగ్ నెక్టర్. ఇందులో 30+ SPF అండ్ UVA అండ్ UVB సన్స్క్రీన్ ఉంది, అందుకే నేను సన్ లోషన్ని సపరేట్గా అప్లై చేయట్లేదు. ఇందులోనే మనకి SPF ఉంది కాబట్టి నేను సన్ లోషన్ని రాయట్లేదు. ఫేస్కి అప్లై చేశాను. ప్రైమర్ కోసం నేను పతాంజలి అలోవెరా జెల్ని తీసుకుంటున్నాను. టోటల్ నా ఫేస్కి నెక్కి అప్లై చేస్తున్నాను. అలోవెరా జెల్ మంచిగా హైడ్రేట్ చేస్తుంది స్కిన్ని అండ్ మంచి ప్రైమర్ కింద కూడా యూజ్ అవుతుంది ఈ పతాంజలి అలోవెరా జెల్. మేకప్ని 4 to 5 hours వరకు అలానే మన ఫేస్కి స్టిక్ అయ్యి ఉండడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ లిప్స్ కోసం నేను బోరలిన్ యూజ్ చేస్తున్నాను. నా లిప్స్ని మాయిశ్చరైజ్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను లాక్మీ సీసీ క్రీమ్ని తీసుకుంటున్నాను. ఇందులో SPF 20 ఉంది. డైలీ మనం కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఫౌండేషన్, కన్సీలర్, హైలైటర్ అలాంటివి ఏం యూజ్ చేయలేం కాబట్టి మనం సీసీ క్రీమ్ ఆర్ బీబీ క్రీమ్ని యూజ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది. స్కిన్కి హెవీగా అనిపించకుండా చాలా లైట్గా ఉంటుంది. అండ్ లాక్మీ సీసీ క్రీమ్ని నేను టోటల్ ఫేస్ అంతా డాట్స్ పెట్టుకున్నాను. ఫ్లాట్ ఫౌండేషన్ బ్రష్తోని ఈవెన్గా బ్లెండ్ చేస్తున్నాను. మీ దగ్గర ఫ్లాట్ ఫౌండేషన్ బ్రష్ లేకపోతే ఫింగర్స్ హెల్ప్తో అయినా మీరు బ్లెండ్ చేయొచ్చు. టోటల్ నా ఫేస్కి నెక్కి కూడా అప్లై చేస్తున్నాను. ఎప్పుడు మనం మేకప్ వేసుకున్నా సరే ఫేస్కి ఇంకా నెక్కి కూడా అప్లై చేయండి, లేకపోతే ఫేస్కి ఏదో మాస్క్ వేసినట్టు అయిపోతుంది. అందుకే టోటల్ ఫేస్కి, ఇయర్స్కి, నెక్కి అప్లై చేయడం మర్చిపోవద్దు. అండ్ నేను మెబ్లిన్ సూపర్ ఫ్రెష్ కాంపాక్ట్ని తీసుకుంటున్నాను. మెబ్లిన్ సూపర్ ఫ్రెష్ కాంపాక్ట్లోని SPF 28 ఉంది. మార్నింగ్ మేకప్, డైలీ కాలేజ్ మేకప్ కాబట్టి మనం SPF ఉన్న ప్రొడక్ట్స్ని యూజ్ చేయడం వల్ల మనకి చాలా మంచిది అండ్ సన్ వల్ల వచ్చిన హార్మ్ఫుల్ రేస్ నుంచి SPF కాపాడుతుంది. ఈవెన్గా ఫేస్కి నెక్కి అప్లై చేస్తున్నాను. అండ్ హైబ్రోస్ని ఇలా కోమ్ చేస్తున్నా. నెక్స్ట్ నేను ADS కాజల్ని తీసుకుంటున్నా, నా వాటర్ లైన్కి అప్లై చేస్తున్నా.
మెబ్లిన్ మస్కారా తీసుకొని నా ఐ లాషెస్కి అప్లై చేస్తున్నాను. నేను డైలీ మేకప్ లుక్లోని ఐ లైనర్ని యూజ్ చేయను, జస్ట్ మస్కారా కాజల్ని అప్లై చేస్తాను. అండ్ లాస్ట్ వచ్చేసరికి లిప్స్టిక్ మెబ్లిన్ తీసుకుంటున్నా. ఇందులో నా షేడ్ వచ్చేసరికి 220. మీ స్కిన్ టోన్కి ఎటువంటి లిప్స్టిక్ మీకు నచ్చితే ఆ లిప్స్టిక్ని మీరు యూజ్ చేయండి. లాస్ట్లో హెయిర్ని కోమ్ చేసుకొని టిక్ టాక్ పిన్స్ని పెడుతున్నా అంతే. నేను డైలీ కాలేజ్కి ఇలానే రెడీ అవుతాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ నా ఫైనల్లోకి వచ్చేసరికి ఇలా ఉంది. సింపుల్ మేకప్ లుక్ ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా బెస్ట్ లుక్ అనేది మీకు ఫ్రెష్గా కనిపిస్తారు. మినిమం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే ఎప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.